హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నా వీడియోలో మీకు మైక్రోవేవ్ రైస్ కుక్కర్ గురించి రివ్యూ అలాగే డెమో కూడా చేసి చూపించబోతున్నానండి. సో నేను ఈ రైస్ కుక్కర్ వచ్చేసి ఆల్డీ అని ఒక లోకల్ సూపర్ మార్కెట్ ఉంది, దానిలో తీసుకున్నాను అన్నమాట. నేను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, ఆల్డీ సూపర్ మార్కెట్. ఇది జర్మన్ బేస్డ్ సూపర్ మార్కెట్ అనమాట. నేను దానిలో ఇది 8 యూరో తీసుకున్నాను. మీకు కావాలంటే అమెజాన్ అలాగే ఈబేలో కూడా ఇది దొరుకుతుందండి. నేను అమెజాన్ యూకే సైట్లో చూస్తే 10 పౌండ్స్ ఉందన్నమాట. అమెజాన్లోనే ఎక్కువ ఉంది, యాక్చువల్గా షాప్లోనే తక్కువ ఉందండి. బహుశా వేరే షాప్స్లో కూడా, ఐ మీన్ కుక్వేర్ షాప్స్లో కూడా మీకు ఈ రైస్ కుక్కర్ దొరకచ్చు. సో దాని పేరు వచ్చేసి సిస్టమా మైక్రోవేవ్ రైస్ కుక్కర్ అండి. అది చాలా బాగుందనమాట, నేను కుక్ చేసి చూశాను. అలాగే నేను చెప్పాను కదా, డెమో కూడా మీకు యాడ్ చేస్తాను. అయితే దానికంటే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. బహుశా ఈ వీడియో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇక మనం సిస్టమా మైక్రోవేవ్ రైస్ కుక్కర్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. సో ఇదండి సిస్టమా మైక్రోవేవ్ రైస్ కుక్కర్ అనమాట. ఇది వచ్చేసి, సో దీనికి ఒక స్పాట్యులా, అదే అన్నం హస్తం అంటారు కదా, సో స్పాట్యులా కూడా దీనికి ఇచ్చాడు. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి, మైక్రోవేవ్ రైస్ కుక్కర్. ఇది సిస్టమా మైక్రోవేవ్ రైస్ కుక్కర్ అనమాట. దీనికి ఈ లిడ్ ఈజీగా తీసుకోవడానికి ఈ లిఫ్ట్ ట్యాబ్స్ ఉంటాయండి. ఫోర్ ట్యాబ్స్ ఉన్నాయి. ఇది లిడ్ అండి. లిడ్కి ఇలాగా రెండు హ్యాండిల్స్ ఉంటాయి పట్టుకోవడానికి వీలుగా. అలాగే ఇవి వచ్చేసి లిఫ్ట్ చేయడానికి, ఈ లిడ్ పైకి లిఫ్ట్ చేయడానికి ట్యాబ్స్. ఇవి 4 ట్యాబ్స్ ఉంటాయి. ఇవి 4 ట్యాబ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ప్రెషర్ ఛాంబర్ ప్లేట్ అండి. సో అంటే రైస్ కుక్ అవుతున్నప్పుడు ఆ ప్రెషరు ప్లస్ వాటర్ పైకి పొంగుతుంది కదా, ఆ పొంగిన వాటర్ వచ్చేసి దీనిలో కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్కి రైస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి పాట్. దీని కెపాసిటీ వచ్చేసి 2.6 లీటర్స్. సో నేనైతే జస్ట్ ఓన్లీ 1 కప్ రైసే కుక్ చేశాను, బట్ నాకు తెలిసి ఇది ఎక్కువ ఒక 3 కప్స్ అయితే పడుతుంది. కెపాసిటీ 2.6 లీటర్స్ కాబట్టి 3 కప్స్ ఈజీగా కుక్ అవుతుంది దీనిలో. రైస్ని బట్టి అలాగే మీ మైక్రోవేవ్ వాటేజ్ని బట్టి కూడా ఉంటుందండి దీని కుకింగ్ టైం వచ్చేసి. సో యాక్చువల్గా మీరు రైస్ని బట్టి వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది, బట్ నేనైతే సోనా మసూరి రైస్ యూజ్ చేశాను. 1 కప్ రైస్కి 2.5 కప్స్ వాటర్ పోసాను. ఇలా ఒక బుక్లెట్ కూడా వస్తుందండి. సో దీనిలో వచ్చేసి మీకు అప్రాక్సిమేట్గా కుకింగ్ టైము అలాగే రైస్ ఎంత పోయాలి అని చెప్పేసి ఉంది కానీ, బట్ యాక్చువల్గా అయితే ఇది మీ యొక్క మైక్రోవేవ్ని బట్టి అలాగే మీరు యూజ్ చేసే రైస్ని బట్టి కూడా మారుతుంది, చేంజ్ అవటానికి ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్గా నేనైతే సోనా మసూరి రైస్ కుక్ చేశానండి. అది వచ్చేసి 1 కప్కి 2.5 కప్స్ వాటర్ పోసాను, అలాగే 15 మినిట్స్ టైం తీసుకుంది. నా మైక్రోవేవ్ అయితే 1000 వాట్స్ మైక్రోవేవ్ అండి. సో కాబట్టి నాది 15 మినిట్స్, 1 కప్కి 15 మినిట్స్ టైం తీసుకుంది. అలాగే నేను 2.5 కప్స్ వాటర్ పోసాను. యాక్చువల్గా అయితే నేను రైస్ కుక్కర్లో, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయితే 3 కప్స్ వాటర్ పోస్తాను, కాకపోతే దీనికి 2.5 కప్స్ పోసాను. కావాలని ఒక 50 ml కూడా యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం మీకు మెత్తగా కావాలంటే కనుక 50 to 100 ml వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి, ఒకవేళ మీకు అన్నం బాగా మెత్తగా కావాలనుకుంటే. లేదు పలుకుల అంటే పొడి పొడులాడుతూ కావాలంటే కనుక, సో 1 కప్కి 2.5 కప్స్ సరిపోతుంది వాటర్. బట్ ఈవెన్ కుక్ అయినప్పుడు కొంచెం కూడా అసలు బయటికే వాటర్ రాలేదండి, చాలా సెక్యూర్గా ఉంది ఇది, చాలా బాగుంది ఇదైతే.
నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. నేను యాక్చువల్గా ఇది వరకు ఇంకొక మైక్రోవేవ్ రైస్ కుక్కర్ యూజ్ చేసేదాన్ని, అది నేను లిడిల్లో తీసుకున్నానండి. ఇదండి నేను చాలా ఇయర్స్ యూజ్ చేశాను. ఇది కూడా ఇది నేను 6 యూరోకి తీసుకున్నాను. ఇది కూడా బాగానే కుక్ అయ్యేది. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఈ క్లిప్స్ విరిగిపోయినాయి, అందుకని చెప్పేసి ఇంకా దీన్ని యూజ్ చేయటం మానేశానండి. సో దీనిలో కూడా బాగానే రైస్ కుక్ అయ్యేది. చాలా హ్యాండీగా ఉంటుందండి ఈ మైక్రోవేవ్ రైస్ కుక్కరు. ఒకవేళ 1 or 2 కప్స్ మీకు అర్జెంటుగా కుక్ చేసుకోవాలనుకుంటే ఈ మైక్రోవేవ్ రైస్ కుక్కర్ చాలా బాగా వర్క్ చేస్తుంది, చాలా యూజ్ అవుతుంది, చాలా హ్యాండీగా కూడా ఉంటుంది. దీనికి రీప్లేస్మెంట్గా ఈ సిస్టమ్ మైక్రోవేవ్ రైస్ కుక్కరు తీసుకున్నానండి. నాకైతే బాగా నచ్చింది అండి, చాలా హ్యాండీగా ఉంటుంది. మనకి ఒక 1/2 అవర్లో ఒక 15 మినిట్స్లో రైస్ కావాలి అనుకుంటే ఈ మైక్రోవేవ్ రైస్ కుక్కర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇది డిష్ వాషర్ సేఫ్ కూడానండి. తర్వాత వచ్చేసి ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు, ఫ్రీజర్ సేఫ్, అలాగే ఫ్రిడ్జ్ సేఫ్ కూడా అనమాట, ఫ్రిడ్జ్లో కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి పెథలేట్ అండ్ ఆల్సో బీపీఏ ఫ్రీ అండి. తర్వాత ఇది మేడ్ ఇన్ న్యూజిలాండ్ అండి. దీనిలో ఇంకా రైస్ ఒక్కటే కాదండి, ఇంకా కినోవా అలాగే కుస్కుస్ అవి కూడా కుక్ చేసుకోవచ్చు. సో కాకపోతే మనం చూసుకుని వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ అప్రాక్సిమేట్లీ ఇచ్చారు కాబట్టి సో దానికంటే కొంచెం మనం ఎక్కువ పోసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ మీరు బ్రౌన్ రైస్ కుక్ చేయాలనుకుంటే వైట్ రైస్ కంటే ఎక్కువ వాటర్ పోయాల్సి ఉంటుంది, అది డిపెండ్స్ ఆన్ రైస్ అండి. మీరు కినోవా కుస్కుస్ కుక్ చేసుకోవాలన్న కూడా సేమ్ అలాగే మీరు చేయాల్సి ఉంటుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తానండి, ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మనం ఇంకా డెమో చూసేద్దాం. సో ముందుగా పాట్లో నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకుంటున్నానండి. సో 1 కప్ రైస్ ముందుగా వాష్ చేసుకుని శుభ్రంగా దీనికి 2.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ముందుగా ఆ ప్రెషర్ చాంబర్ ప్లేట్ పెట్టుకుని దాని మీద లిడ్ పెట్టుకుని ఫుల్గా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో పెట్టుకోవాలండి. సో మైక్రోవేవ్లో పెట్టి ఇది 1000 వాట్స్ అని చెప్పాను కదా నా మైక్రోవేవ్ వచ్చి, దీనికి నేను 15 మినిట్స్ టైము సెట్ చేసుకున్నాను. సో 15 మినిట్స్ అండి కుక్ అవుతుంది రైసు. సో 15 మినిట్స్ అయిపోయింది. సో ఇంకొక 40 సెకండ్స్ ఉంది రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి కేర్ఫుల్గా బయటికి తీసుకోవాలండి, ఎందుకంటే హాట్గా ఉంటుంది పాట్ వచ్చేసి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. రైస్ అయితే చాలా పొడి పొడిలాడుతూ చాలా కుక్ అయిందండి బాగా. అలాగే నేను ఇది వచ్చేసి 3 కప్స్ రైస్ అండి, 8 కప్స్ వాటర్ పోసాను. సో 30 మినిట్స్ టైం సెట్ చేసి పెట్టాను. చూస్తున్నారు కదా రైస్ అయితే చాలా బాగా కుక్ అయింది, టైం కూడా సేవ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్. బాయ్.